టిపిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? శరీర వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ విజయ్. మృగశిర కార్త రావడంతో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప మందు కోసం బారులు తీరుతున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ ప్రక్రియ ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైంది. ముఖ్యంగా వేలాది మంది అక్కడికి చేరుకోవడంతో చేప మందు కోసం అక్కడ చాలా మంది కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి లైవ్ లో మనకి మా ప్రతినిధి నవీన్ చేప మందు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, పంపిణీ ఎలా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు లైవ్ లో వివరిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ఎన్ని గంటలకు ప్రారంభమైంది, ఎన్ని రోజుల పాటు ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది? విజయ్, ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. మంత్రి తలసాని గారి ఆధ్వర్యంలో ఈ చేప మందు పంపిణీ అయితే ప్రారంభమైంది. ఇప్పుడు మనం చూస్తే అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం దాదాపుగా ఇప్పటికే 55,000 పైగానే చేప మందుల టోకెన్లు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం లైవ్ లో ఒకసారి చూద్దాం, చేప మందులు లైవ్ లో ఒక పర్సన్స్ కి ఎట్లా ఇస్తారో మనం ఒకసారి చూద్దాము. సో దాదాపు ఇక్కడ చూస్తే 1,00,000 పైగానే జనాలు అయితే ఉన్నారు. 2,50,000 పైగా జనాలు వచ్చినా కూడా మా దగ్గర మందు అవైలబుల్ లో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మనం లైవ్ లో చూస్తా ఉన్నాం విజయ్, ఇక్కడ చేప మందు చిన్న పిల్లల వద్ద నుంచి వృద్ధుల వరకు కూడా ఈ మందును అయితే ఇస్తా ఉన్నారు. సో చేప మందు తీసుకున్న తర్వాత కూడా అంటే ఇక్కడ ఒక కౌంటర్స్ లాగా పెట్టారు. మొత్తం టోటల్ వచ్చేసేసి మనకు 20 కౌంటర్లు అయితే పెట్టారు. ఒకసారి లైవ్ లో చూడండి. యస్, నవీన్, ఉదయం నుంచి ప్రారంభమైంది, ఇది ఎప్పటి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది పంపిణీ? ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కూడా కరోనా కారణంగా ఈ చేప మందుల పంపిణీ అయితే జరగలేదు. ఇది 4వ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి కొంచెం ఆలస్యమైనా సరే రేపు ఉదయం 5 నుంచి 8 గంటలు అయినా సరే ఉదయం 8 గంటల వరకు కూడా ఈ పంపిణీ అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్పారు. భత్తిన సోదరులు ఏమంటున్నారు అంటే దాదాపుగా 2,00,000 మంది వరకు ఈ పంపిణీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. 3 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం అవడంతో జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు? విజయ్, మనకు చాలా వరకు కూడా ఇక్కడ మన స్టేట్స్ కంటే కూడా అదర్ స్టేట్స్ నుంచి కూడా ఎక్కువ వస్తా ఉన్నారు. యూపీ, మధ్యప్రదేశ్, అదేవిధంగా బీహార్, ఛత్తీస్గఢ్, ఇక్కడ చాలా ప్రదేశాల నుంచి వస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాలే కాదు ఇతర దేశాల నుంచి కూడా వస్తా ఉన్నారు. వారి కోసం కూడా ఒక ప్రత్యేక క్యూలైన్ అయితే ఏర్పాటు చేశారు. ముందుగా మనము చేపలు అయితే సపరేట్ వేరే టోకెన్లు ఇస్తా ఉన్నారు. సో ఇక్కడ చేప పిల్లలు ఇక్కడ కవర్ లో మనకి ఇస్తా ఉన్నారు. ఈ కవర్ లో తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే కౌంటర్ దగ్గరికి మనం వెళ్ళామంటే అక్కడ వచ్చేసేసి మందు చేపకి మందు ఇచ్చేసేసి ఇప్పుడు మనం లైవ్ లో చూసాం కదా ఆ విధంగా నోట్లు అయితే వేస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏంటంటే ఇంకొక కౌంటర్ లోకి వెళ్ళాలి. ఆ కౌంటర్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ మందును మత్యం పాటిస్తూ నోటి ద్వారా తీసుకోవాలి అని చెప్పేసి అంటా ఉన్నారు విజయ్. అంటే ముఖ్యంగా ఇది ఏ వ్యాధిగ్రస్తులు ఈ చేప మందును తీసుకుంటున్నారు? విజయ్, మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఆస్తమా ఎక్కువగా ఉన్న పేషెంట్స్ కని చెప్పేసి ఉన్నారు. ఉబ్బసము, ఆస్తమా, అదే విధంగా చాలా వరకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. దాదాపుగా ఇది అంటే ఒకసారి ఒక సంవత్సరంలో ఒకసారి తీసుకుంటే పూర్తిగా మనకు జీవితాంతం నయం అవుతుందని కాదు, సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా మృగశిర కార్తీక మాసంలో తీసుకోవాలి. ఇప్పటికే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మేము ఈ మందును అయితే తీసుకుంటా ఉన్నామని చెప్పేసి చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇప్పుడు మేము కొత్తగా వచ్చామని కొద్దిమంది అంటా ఉన్నారు, మరి నమ్మకం ఉందా ఈ మందు మీద అన్నప్పుడు చాలా వరకు మా పక్కింటి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు వాళ్ళకి క్యూర్ అయింది ఉబ్బసం. అది దాదాపుగా 2 రోజుల్లోనే దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా వస్తా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు అయితే చెప్తా ఉన్నారు విజయ్. అంటే ఏ వయసు నుంచి, చిన్నపిల్లల్లో ఏ వయసు నుంచి పెద్దవాళ్ళు ఏ వయసు వరకు తీసుకోవచ్చు? ఒకసారి నేను లైవ్ లోనే చూపిస్తాను విజయ్. చిన్న పిల్లలకు కూడా ఈ మందుని అయితే ఇస్తా ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఈ మందుని అయితే ఇస్తా ఉన్నారు. కానీ చిన్నపిల్లలు ఏంటంటే పాపం వాళ్ళకి తెలియక బయటికి కక్కేసేస్తా ఉన్నారు ఈ చేప ఏంటో అనేసి భయపడేసేసి. కానీ ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద వయసుల వరకు వృద్ధుల వరకు కూడా ఈ చేప పంపిణీ అయితే జరుగుతుంది. ఇది మొత్తం ఎన్ని కౌంటర్స్ పెట్టడం జరిగింది అక్కడ ఆ మందుని పంపిణీ చేస్తున్నటువంటి వారు, అంటే ఎవరైతే ఆ చేప పిల్లని మందుతో పాటు నోట్లో వేస్తున్న వారు, అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్సా లేదంటే బతిన కుటుంబీకులైన వారంతా కూడా? బతిన కుటుంబీకుల నుంచి కొద్దిమంది వచ్చారు. అదే విధంగా ప్రత్యేకంగా కొద్దిమంది వాలంటీర్ గా కొద్దిమంది వచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. పోలీస్ బందోబస్తు కూడా చాలా పట్టుదిట్టంగా ఇక్కడ నడుస్తా ఉంది. చాలా చూస్తే ఇక్కడ ఉచిత భోజన ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మెడికల్ క్యాంపెయిన్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం లైవ్ లో చూస్తా ఉన్నాము చేప పిల్లల్ని ఏ విధంగా నోట్లో వేస్తా ఉన్నది లైవ్ లో చూస్తా ఉన్నది. ఒక్కసారిగా మీరు క్లోజ్గా మందుని చేపలోకి పెట్టేటువంటి ఆ ప్రక్రియను ఒకసారి మీరు లైవ్ లో చూపించగలుగుతారా? చాలా వరకు విజయ్, ఇక్కడ తెలియనిది ఏంటంటే చాలా అంటే
ఈ మందు తీసుకున్న తర్వాత పథ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పథ్యం గురించి మాకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడికి వచ్చిన వారు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఒకసారి చిన్నపిల్లలకి కూడా మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ చిన్నపిల్లాడు ఉన్నారు. సో 2-3 సంవత్సరాల పిల్లలకి కూడా ఇక్కడ ఈ నవీన్ మీరు నవీన్ అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ చేతిలో ఉన్నటువంటి ఆ మందును ఒకసారి క్లియర్ గా చూపించగలుగుతారా? షూర్ విజయ్. ఇది ఇప్పుడు చాపకు ఈ మందును అయితే పెడతా ఉన్నారు. ఒకసారి క్లోజ్ లో చూడండి. రైట్, చేతి మునివేళ్లతో ఆ మందును తీసుకుని మొదట ఆ బతికి ఉన్నటువంటి అంటే బతికి ఉన్నటువంటి చేప పిల్లలు నోటి లోపల ఆ మందును పెట్టి ఆ తర్వాత చేప అదేవిధంగా చేప పిల్ల మందుతో పాటు నేరుగా ఆ మందుని వాలంటీర్స్ అక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. నవీన్ ఇప్పటి వరకు ఎంత మంది వరకు ఈ పంపిణీ కొనసాగింది చెప్పగలరా? మీ దగ్గర ఏమన్నా డేటా లాంటిది ఏమన్నా ఉందా? విజయ్, ఇప్పుడే మనం చూస్తే నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అందుకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 55,000 పైగానే ఇప్పుడు పంపిణీ అయితే మేము చేశాము. కానీ ఇంకా 50,000 పైగా జనాలు అయితే ఉన్నారు. గతంలో మనం చూస్తే గతంలోకి ఇప్పటికీ దాదాపు 50-60,000 జనాభా పెరిగే విధంగానే ఉంది అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే వెల్లడిస్తా ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ మందును అయితే పంపిణీ చేస్తా ఉన్నామని చెప్పి అధికారులు చెప్పారు. ఒక్కసారి విజయ్, మనం ఏంటంటే ఈ చేప మందు తీసుకోవడం అయితే చాలా ఈజీగానే మనకు అంటే గతంలో పోలిస్తే ఇప్పుడైతే కౌంటర్లు దాదాపుగా 21 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇట్లా చేపను అయితే కవర్ లో ఇస్తా ఉన్నారు. ఈ కవర్ తీసుకొని మళ్ళీ మనము ఇక్కడ మందు వేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వద్దకు వచ్చామంటే ఈ చేపకు మందు పెట్టి ఆ మందుని మన ఆ చేపని మన నోట్లోకి అయితే వదులుతా ఉన్నారు. ఒకసారి పథ్యం గురించి మాట్లాడదాం విజయ్ మనం ఒకసారి, ఎందుకంటే చాలా వరకు కూడా జనాలు మాకు పథ్యం గురించి చెప్పట్లేదు ఇక్కడ అని అంటా ఉన్నారు. మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే ముందుగా వీళ్ళు చెప్పేది ఏంటంటే పథ్యం ఏదే తినే వస్తువులు ఏంటి అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ వస్తువులు మాత్రమే ఆ పదార్థాలు మాత్రమే తినాలి అని చెప్పేసి అన్నారు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను విజయ్. చెప్పండి. పాత బియ్యము, గోధుమలు, చక్కెర, మేక మాంసము, చామకూర, పాలకూర, పులిచింతకూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వగరు, పొయ్యికారు, అల్లము, పెల్లుల్లి, పసుపు, కందిపప్పు, కనుమ నూనె, మిరియాలు, మినపప్పు, మిరప పొడి, ఉప్పు, నెయ్యి, ఆవు నెయ్యి మాత్రమే, తర్వాత బత్తాయి పండ్లు, అంజీరా పండ్లు, ఆవు పాలతో చేసిన టీ మాత్రమే. అంటే మామూలుగా మనం రెగ్యులర్ గా అయితే గేదె పాలను వాడుతూ ఉంటాం, కానీ ఇప్పుడు ఈ మందు తీసుకున్న వీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఆహారంలో అంటే రోజు వాడేటువంటి మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ పదార్థాలను మాత్రమే వాడాలి అంటేనా? అవును విజయ్. ఇడ్లీ కూడా తీసుకోవచ్చు. ఇడ్లీ వచ్చేసి చట్నీ లేకుండా తినాలి. బ్రెడ్ బిస్కెట్లు ఏదైనా యాత్రలు చేసేవారు ఉంటారు కదా, సో ఫుడ్ ఫెసిలిటీ లేని వారు ఈ బ్రెడ్ ను కూడా తీసుకోవచ్చు, బిస్కెట్లను తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో మజ్జిగ కూడా ఏంటంటే ఇది మందు ఒక ఇనుప ముక్కను వేడి చేసి ఆ మజ్జిగలో వేసిన తర్వాత ఆ మజ్జిగను తాగాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మొత్తం మీద చాలా వరకు కూడా 45 రోజుల పాటు ఈ పథ్యం అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది అంటా ఉన్నారు. అదేవిధంగా మందు బాబులకు కొంచెం షాకింగ్ వార్తని చెప్పారు, నేను పర్సనల్ గా అడిగాను. సో మందు తీసుకోకూడదు 45 రోజుల వరకు, మద్యం అయితే సేవించకూడదు, అదేవిధంగా ధూమపానం కూడా చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ చేప మందు పంపిణీ చేసే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో బత్తిన బ్రదర్స్ అంటే ఎన్నో సంవత్సరాలుగా చేప మందు పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి బత్తిన బ్రదర్స్ ఇవాళ హైదరాబాద్లో తిరిగి 3 సంవత్సరాల తర్వాత అంటే కరోనా తరువాత ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 55,000 మందికి చేప మందును పంపిణీ చేశారు. రేపు ఉదయం వరకు కూడా ఈ పంపిణీ కొనసాగుతోందని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఆ చేప మందును తీసుకున్న తర్వాత పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ముఖ్యంగా మద్యపానం కానీ అదేవిధంగా ధూమపానానికి 45 రోజుల పాటు దూరంగా ఉండాలి. కొన్ని ఏదైతే వాడాల్సినటువంటి పదార్థాలు ఉన్నాయో ఆహారంలో తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఆ నియమావళి ఉందో దాని గురించి కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి వివరంగా అందించారు. థ్యాంక్ యూ.